చిరంజీవి మొన్న సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ ఆయన నటిస్తున్న మరో సినిమా భోలాశంకర్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య ఒకసారి భోలాశంకర్ సినిమాను 14 April విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ తేదీని సినిమాను విడుదల చేయటం సాధ్యం కాకపోవచ్చంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ గా చెప్తున్నారు. భోలాశంకర్ సినిమాను నిర్మిస్తున్న అనిల్ సుంకర ఏజెంట్ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న ఏజెంట్ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదాల మీద వాయిదలు పడింది. ఏప్రిల్లో ఖచ్చితంగా విడుదల చేయాలని ఆయన భావిస్తున్నాడట. అందుకే తన భోలాశంకర్ సినిమాను కాస్త ఆలస్యంగా విడుదల చేయాలని, ఆ తేదీకి ఏజెంట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. చిరంజీవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భోలాశంకర్ సినిమా ఇప్పటి వరకు 30% వరకు షూటింగ్ పూర్తయిందని పేర్కొన్నాడు. అదే నిజమైతే ఏప్రిల్ వరకు సినిమా షూటింగ్ బ్యాలెన్స్ మొత్తం పూర్తవడం అసాధ్యం. అందుకే ఏప్రిల్ నెలలో భోలాశంకర్ సినిమా వచ్చే అవకాశాలు కనిపించడం లేదంటూ మెగా కాంపౌండ్ నుండి కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి భోలాశంకర్ సినిమా రిలీజ్ విషయంలో ముసుగులో గుద్దులాట అన్నట్లుగా సస్పెన్స్ కొనసాగుతుంది. నిర్మాత అనిల్ సుంకర సినిమా విడుదల విషయంలో ఇప్పటి వరకు కొత్తగా మాట్లాడిందేమీ లేదు. ఇటీవల షూటింగ్ పునఃప్రారంభమైన కారణంగా స్పీడ్గా ముగించే అవకాశాలున్నాయి. విడుదల ఏప్రిల్లో కాకుంటే మేలో అయినా ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.